ईनाडु दिनपत्रिकलो एप्पुडो कट्टिन इल्लकु इप्पुडु एंदुकु वसूळ्लु अंटू ओ बैनर ऐटम पेट्टारु। निजानिकि ओक पत्रिकलो वच्चिन स्टोरी गुरिंचि लेदा ओक पत्रिकलो वच्चिन विश्लेषणात्मकमैन कथनं उंटे अलागे ఎవరికీ తెలియని సమాచారం ఏదైనా తీసుకొస్తే దాని గురించి ఏదో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది। ఇతర మీడియా కూడా అలాంటి లేకపోతే రిజైనర్ వాళ్ళే వేసుకోవాలి, వినడానికి ఇష్టపడతారు। కానీ అసలు వాస్తవం అనేది లేకుండా ఒక పార్టీ కొమ్ము కాస్తూ లేదా ఆ పార్టీలు అంతర్భాగంగా ఉంటూ మరోపక్క ప్రజల పక్షాన మేము ఉన్నామని అబద్ధాలు ఆడుతూ ఏదైతే ఒక ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలా అస్థిరపరచాలా దాన్ని ఎంతవరకైనా అందుకోసం తెగించాలా ప్రజలు వార్తలు ఇచ్చే పత్రికను కొనడం మొదలుపెడితే వార్తలు కాదు దాంట్లో మన వాళ్ళను మనం ఎవరనుకుంటే వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టడం లేదా వాళ్ళు దిగిపోతే ఆ వచ్చిన వాళ్ళని దించి మళ్ళీ వీళ్ళనట్ల తీసుకురావడం ఈ రెండే అజెండాలుగా చేస్తూ దశాబ్దాల తరబడి ఇంకో పక్కేమో ప్రజల కోసం మేము ఉండామని మళ్ళీ మిస్లీడ్ చేస్తూ ఇస్తున్న దాన్ని వైఖరిని ఆ ధోరణిని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నప్పటికీ వాళ్ళు అదే కొనసాగిస్తున్నారు। అందువల్ల ఇలాంటి మీడియా పేరుతో వీళ్ళు చేస్తున్న టెర్రరిజం దౌర్జన్యాలు దాష్టీకాలు వీటన్నిటినీ భరించకండి, ఎందుకంటే మెదళ్ళను పాడు చేసే ఇలాంటి వాటిని బహిష్కరించండి అని విజ్ఞులైన ప్రజలకు విజ్ఞప్తి చేద్దామని ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాను। ఎందుకు ఇంతగా అనాల్సి వస్తుందంటే దేనికైనా ఒక ఆధారమో ఒకటి ఉంటే దాని మీద మన దృక్కోణంలో మనం చూసి కామెంట్ చేయడం వ్యాఖ్యానం చేయడం అది సహజంగా జరుగుతుంటుంది, జరగాలి కూడా। జరిగినప్పుడే నాలుగు రకాల ధోరణులు ఉంటేనో లేకుంటే వాళ్ళకున్న ఆలోచనలు ఏమైనా ఉంటేనో తెలుస్తాయి, మంచి ఏదైనా తీసుకోవచ్చు చేయొచ్చు। అసలు అవేమీ లేకుండా అసంబద్ధమైనవి అబద్ధాలతో కూడినవి వితండవాదం తీసుకొని ఇది ఇట్లే ఎందుకు అట్లే ఎందుకు ఉండకూడదు పోని అట్లా ఉండాలని నువ్వు అంటావా అది కూడా నువ్వనవు ఎవరో అడుగుతున్నారంటూ ఈరోజు రాసిన స్టోరీ అలాంటివి చాలా వచ్చాయి, ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది। ఈరోజు మరి ఆ పైశాచికత్వానికి ఆ దాష్టీకానికి ఆ దౌర్జన్యానికి ఈ అసంబద్ధమైన దానికి పరాకాష్ఠగా కనపడినందువల్ల ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది। ఈరోజు రాసిన కథనం దాని సారాంశం ఏమంటే ఇన్ని లక్షల ఇల్లు మేము కట్టిస్తామని చెప్పుకుంటున్నారు మళ్ళీ అది కూడా కట్టిస్తున్నారని కాదు, ఇన్ని వేలు కోట్లు పెట్టి భూములు కొన్నామని అంటున్నారు, కేంద్ర పథకంలోంచి వచ్చిన 180,000తో మీరు కట్టిస్తున్నారు, అలాంటివన్నీ ఉచితంగా ఇస్తున్నామంటున్నారు, ఆ క్రెడిట్ కూడా ఇవ్వదలుచుకోవాలి। అలాగే గతంలో కట్టిన టిట్కో ఇళ్లకు సంబంధించినవి వాటిని ఉచితంగా ఇస్తామంటున్నారు, మరి మేమేం పాపం చేశామని పేదలు అడుగుతున్నారంట। ఏ పేదలు దశాబ్దాలుగా ఆ ఇళ్లల్లో ఉంటూ ఇంకా రుణభారం పెరిగి వడ్డీ దాని మీద ఇబ్బడి ముబ్బడిగా పెరిగి 10,000 9,000 పైచిలకు కోట్ల మీద 4,000 5,000 కోట్లు వడ్డీ పడిన అప్పట్లో అసైన్డ్ స్థలాల మీద కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న లోన్లు తీసుకుని కట్టిన లబ్ధిదారులకు సంబంధించి దాని మీద ఓటీఎస్ అందరికీ తెలిసిందే, ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కింద రిజిస్ట్రేషన్లు ఫ్రీ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం చేస్తుంది, పూర్తిగా స్వచ్ఛందమైన పథకం అది, బలవంతం చేయట్లేదు। దాని గురించి చేతనైతే మీడియా అవగాహన పెంచాలి, అలాంటిది కన్ఫ్యూజన్ నుంచి దాటిపోయి
తిరుగుబాటు చేయండి ఎంతవరకు పోయి ఇప్పుడు మీరు అసలు ఏమీ కట్టొద్దు మేము వచ్చినాక ఫ్రీగా అని ఇప్పటికే రెండు మూడు సార్లు అడ్డంగా ముంచేసిన చంద్రబాబు నాయుడు ఆయన అనడము దాన్ని పట్టుకొని వీళ్ళు వచ్చేసి ఇదెందుకు ఫ్రీగా ఇవ్వారని వీళ్ళు క్వశ్చన్ చేయడం అలాగే దీనికి సంబంధించిన వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో చూస్తే ఈ టిడ్కో ఇళ్ళు మీరు ఇది చేసినప్పుడు ఉచితంగా ఇస్తున్నాం అంటున్నారు కదా దీనిని ఎందుకు ఇవ్వరు ఈ 10,000 15,000 20,000 ఎందుకు వసూలు చేయాలి దీని ద్వారా 5,000 కోట్ల భారం రూపాయలు పడేస్తున్నారు అనేది ఒకటి తీసుకొచ్చారు ఏదైతే ఒక బ్రహ్మాండమైన సౌలభ్యమో లేదా ఒక కానుక లాంటిదో ఏదైతే సొంత ఆస్తి వాళ్ళకి చేతిలో పెడుతున్నారు దాని వల్ల ఈ రోజు వరకు ఆ ఇంట్లో ఉండడానికి తప్ప అప్పు భారంతో పెట్టుకొని రుణభారం అలాగే మోస్తూ దాన్ని ఏమీ చేసుకోలేని అంటే క్రయ విక్రయాలు గాని ఎక్కడన్నా తనఖా పెట్టి అవసరానికి తెచ్చుకోవడం గాని ఇంట్లో అవసరాలకు లేదా పిల్లలకు ఇవ్వాలన్న ఏమీ చేయలేని పరిస్థితిలో దుస్థితిలో ఉన్న వాళ్ళకు ఒక్కసారిగా సొంత ఆస్తి క్రియేట్ చేసి అది కూడా సెంట్ కనీసం హీనం అంటే 2 లక్షల నుంచి గోదావరి జిల్లాల లాంటివైతే 15 లక్షలు 20 లక్షలు కూడా సెంట్ ఉంది 1.5-2 సెంట్లు అంటే స్ట్రైట్గా 15 లక్షలు 20 లక్షలు ఆస్తి విత్ ఎంటైర్ థింగ్ హద్దులతో సహా పక్కాగా వాళ్ళ చేతిలో ఉచితంగా రిజిస్టర్ చేసి పెడుతున్న పథకం ఇది అందుకోసం విలేజ్ సెక్రటేరియట్లోనే గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా పెట్టి చేస్తున్న పథకం ఒక రకమైన విషం బాడీలేకెక్కడం లాంటిది కాబట్టి వీటిని ఈ మీడియా అనబడే ఈ ప్రచార ప్రసార సాధనాలు ప్రచార సాధనాలు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇవి ప్రసార సాధనాలు కాదు విష ప్రచార సాధనాలు వాటిని బహిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం